రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీలో ఆదిపురుష్ ఒకటి. బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ లేకపోవడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎలాగైనా ఈసారైనా ప్రభాస్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. అటు ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ నెగిటివ్ ప్రచారం ఊపందుకోవడంతో మళ్లీ విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో మేకర్స్ దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాక టీ సిరీస్ నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది. సినిమా రిపేర్ల కోసం 100 కోట్ల బడ్జెట్ పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టీజర్ ఎఫెక్ట్ సినిమాపై పడే అవకాశం ఉందని భావించిన డైరెక్టర్ ఓం ప్రకాష్ రావు సినిమా ఖచ్చితంగా అన్ని వర్గాలకు నచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే మెయిన్ లీడ్ పై రీషూట్ చేశారని, అందుకోసం భారీగా బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. అంతేకాక అవుట్పుట్ అదిరిపోయేలా ఉండేలా కేర్ తీసుకుంటున్నారట. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈసారి విఎఫ్ఎక్స్ మైండ్ బ్లోయింగ్ గా అనిపించనున్నాయని తెలుస్తోంది. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఓ సీక్వెన్స్ కోసం పెట్టిన ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆదిపురుష్ మూవీలో రాముడు రావణుడికి మధ్య వచ్చే సీన్లు హైలైట్ గా నిలవనున్నాయట. రాక్షసులపై చేసే యుద్ధం సన్నివేశాలు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని అంటున్నారు. సముద్రంలో జరిగే ఈ యుద్ధం విజువల్ ఫీస్ట్ గా ఉంటుందని ఊరిస్తున్నారు. ఈ ఒక్క సీన్ కోసం దాదాపు 12 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రాముడి లుక్ కోసం ప్రభాస్ పడ్డ కష్టం తెరపై కనిపిస్తోందని మేకర్స్ చెబుతున్నారు. వి షేప్ ఆకృతి కోసం బాడీని మార్చుకునేందుకు కఠిన శిక్షణ తీసుకున్నారని, అంతేకాక విలు విద్యతో పాటు సంస్కృతం హిందీ ఉచ్చరణ స్పష్టంగా ఉండేలా కేర్ తీసుకున్నాడట. తన 100% ఎఫర్ట్స్ పెట్టి రాముణ్ణి తలపించేలా మారి అందరినీ మెప్పిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్త టీజర్ ను శ్రీరామనవమి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.